పనిచేస్తున్నారు. మరి పనిచేస్తుంటే ఈ కార్మికుల్ని బయట పంపించేసి ఇక్కడ ఏదో మల్టీపెడ్ బిల్డింగ్ కట్టాలని, అపార్ట్మెంట్ కట్టాలని చెప్పేసి వాళ్ళు ఒక ఆదిత్య సంస్థతో మన ఒప్పందం జరగడం జరిగిందంట. దానికి సంబంధించి కార్మికులందరినీ పిలిపించి, అయ్యా మీరు రాజీనామా చేయండి, మీకు 2000 రూపాయలు ఇస్తామేమని చెప్పేసి చెప్తున్నారంట. మరి ఈ విధంగా చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, కార్మిక శాఖ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది అంటే ప్రభుత్వాన్ని తెలియకుండా జరుగుతుందా ఇదంతా అని చెప్పేసి నేను ప్రభుత్వ అధికారికి చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ 3000 కార్మికులు, 3000 × 5 కుటుంబాలు 5 మందిన 15000 మంది ఇక్కడ మరి గడిచే పరిస్థితి. మరి ఆ పరిస్థితిని ఇవాళ మరి జూట్ మిల్ని మూపించేసి ఇక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టి అపార్ట్మెంట్ కడతానని ప్రయత్నం చేస్తారంటే వీళ్ళకి ఎంత న్యాయం అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, అలాగే ఇక్కడ సిపిఐ, సిపిఎంఓ, మరి బీజేపీ అన్ని పార్టీలు కూడా అంటే కార్మిక సంఘాలకు సంబంధించి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మేమందరం మీకు అండగా ఉంటామని చెప్పి చెప్తున్నారు కాబట్టి తప్పకుండా అందరితో కలిసి ఈ కార్మికుల మేము వెనక ఉంటామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, ఎప్పుడు కూడా ఈ మిల్లు ఇక్కడ నుంచి తీసే ప్రసక్తే లేదు, ఈ మిల్లు మిల్లు నడవాల్సిందే అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చి మీరు ఈ మిల్లుని నడిచేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అన్నమాట. సుమారు 80 సంవత్సరాల క్రితం గుంటూరులో స్థాపించబడినటువంటి బజరంగ్ జూట్ మిల్, 3000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి బజరంగ్ జూట్ మిల్ని ఈనాడు యాజమాన్యంగా ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిజ్ గోపాల్ లునానీ, దావు గోపాల్ లునానీల సారథ్యంలో మిల్లుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేసేలా, మిల్లు ఉన్న స్థలంలో అపార్ట్మెంటులు, గ్రూప్ హౌసింగ్ కట్టేలా ఒప్పందాలతో కూడినటువంటి రిజిస్ట్రేషన్ని జరుపుతూ ఉన్నారు. సంవత్సరం కాలం కిందట కార్మిక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి 5 ఎకరాల 28 సెంటుల్ని 23 జూలై 2014లో ఆదిత్య కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. జూట్ మిల్ ఉన్నటువంటి మెషినరీలు ఉన్నటువంటి స్థలం, కార్మికులు పనిచేస్తున్నటువంటి స్థలానికి సంబంధించి 7 ఎకరాల 79 సెంట్లకు సంబంధించి ఈ రోజున మరలా తిరిగి అదే కంపెనీకి ధారాదత్తం చేసేలా, ఇళ్ళు కట్టేలా, అపార్ట్మెంట్లు కట్టేలా ఈ నెల 12వ తారీఖున గుంటూరు నల్లపాడు రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితులు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకంటే సహజంగా ఎక్కడైనా ఇండస్ట్రీ నుంచి రెసిడెన్షియల్కి రావాలంటే దానికి ప్రభుత్వ పరంగా అనేకమైనటువంటి పర్మిషన్లు కావాలని చెప్పి సామాన్యుల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. కానీ ఒక పరిశ్రమ నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవాళ ఏ పర్మిషన్ కూడా లేకుండానే ఇవాళ ఈ మిల్లుని ఆదిత్య కంపెనీకి ధారాదత్తం చేసినటువంటి తీరును చూస్తూ ఉంటే అసలు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నదా, అధికారులు పనిచేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులు. ఓ పక్క చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో రాజధాని వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు రాబోతున్నాయని, లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పించబోతున్నామని చెప్పి పదే పదే చెబుతున్నటువంటి మాట నిజంగా నాకు అనిపిస్తూ ఉంది. కొండనాళికి ముందేస్తే ఉండనాళికి పోయిందట. కొత్తగా పరిశ్రమలు రావటం అటుంచి ఉండ పరిశ్రమ, 3000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ, రాజధాని నగరం గుంటూరు నడిబొడ్డున ఉన్నటువంటి పరిశ్రమని ఇవాళ ధారాదత్తం చేస్తే కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తూ ఉంటే, కార్మికుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించాలని యాజమాన్యాలు ప్రయత్నం చేస్తూ ఉంటే
ఏ అధికారి కూడా లేబర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క అధికారి కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇది కార్మిక లోకానికి సంబంధించినటువంటి సమస్య. ఇందులో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన ప్రశ్నే లేదు. ఇవాళ ఈ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా స్పందించి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల పైన, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయం పైన వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలా. లేకుంటే పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలతో కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి, అవసరమైతే నగరాన్ని బంద్ చేయించడానికి అఖిలపక్ష కమిటీ పేరుతో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెబుతూ ఉన్నాం.